చంద్రబాబుకు సంబంధించిన కేసులో కోర్టులో కీలక విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుపై సీఐడి పిటి వారెంట్లు దాఖలు చేసింది. ఈ కేసులో సీఐడి విచారణకు అడిగే అవకాశం ఉంది. అటు ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. విజయ చంద్రక విజయవాడ ఏసీబీ కోర్టులో ఈరోజు చంద్రబాబు సంబంధించిన పలు కేసులు విచారణ జరగనుంది. ప్రధానంగా ఆ చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. రేపటితో ఈ రిమాండ్ కూడా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రధానంగా రెండు అంశాలపై గత కొంతకాలంగా విచారణ సాగుతూ ఉంది. అందులో బెయిల్ పిటిషన్ చంద్రబాబును అరెస్ట్ చేసిన నాటి నుంచి కూడా చంద్రబాబు బెయిల్ ఇవ్వాలంటూ అతని తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు వస్తున్న సమయంలో అనూహ్యంగా సిఐడి తరపున న్యాయవాదులు మళ్ళీ కస్టడీ కావాలంటూ చంద్రబాబుని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇరువురు న్యాయవాదుల మధ్య కూడా తీవ్రస్థాయిలో వాదన కూడా జరిగిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఇప్పటికే చంద్రబాబుని రెండు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. గత శని ఆదివారాల్లో కూడా విచారణ కూడా జరిగింది. దాదాపు విచారణ పూర్తయి కూడా వారం రోజుల పైన దాటిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ గత సోమవారం మళ్ళీ కోర్టులో సిఐడి అధికారులు సిఐడి తరపున న్యాయవాదులు చంద్రబాబు విచారణలో సహకరించలేదు. అందువల్ల తమకు మళ్ళీ మరో 5 రోజుల పాటు కస్టడీ పొడిగించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు బెయిల్ పిటిషన్ మీద ఇటు కస్టడీ పిటిషన్ మీద రెండు అంశాల మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. దీంతో ఈ కోర్టుకు వరుసగా సెలవులు రావడంతో ఈ వాదనలు వాయిదా పడిన పరిస్థితి. ఇక ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రధానంగా ఒకటి బెయిల్ పిటిషన్ మీద, మరొకటి కస్టడీ పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది. ఇప్పటికే గత వాయిదా సమయంలో న్యాయమూర్తి ఇరువురు న్యాయవాదులను కూడా తీవ్రస్థాయిలో మందలించడం కూడా జరిగింది. ఎందుకంటే తరచూ కూడా ఏదో కారణంతో వాదన జరపకుండా విచారణను వాయిదా వేసే పరిస్థితి తీసుకువస్తున్నారని. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే విచారణలో ఇరువురు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించకపోతే తానే ఒక నిర్ణయం తీసుకుని నిర్ణయం తీసుకుంటానని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఇటు చంద్రబాబు తరపున దూబేతో పాటు ఇతర సీనియర్ న్యాయవాదులు కూడా వాదించనున్నారు. అలాగే సిఐడి తరపున పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎవరి వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, న్యాయమూర్తి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారనే అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వీటితో పాటు రెండు పీటీ వారెంట్లు కూడా ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్నాయి. అందులో ఒకటి ఫైబర్ నెట్ అయితే, మరొకటి ఇన్నర్ రింగ్ రోడ్, దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కూడా వాదనలు జరుగుతున్న పరిస్థితి. ఇక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈరోజు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక పీటీ వారెంట్లు పెండింగ్లో సంబంధించి ప్రధానంగా స్కిల్ డెవలప్ ఫైబర్ నెట్ను, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా పీటీ వారెంట్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ రెండు అంశాలు కూడా ఈరోజు వాదనలు వినే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా న్యాయమూర్తి ఇరువురు న్యాయవాదులు వింటారు. అయితే న్యాయ సూత్రాల మేరకు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు, తీర్పు రిజర్వ్ చేస్తారా, లేదా నిర్ణయాన్ని ప్రకటిస్తారా, లేదా మరోసారి వాయిదా పడుతుందా అనే అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు తరపున న్యాయవాది దూబే అలాగే ఇతర సీనియర్ న్యాయవాదులు కోర్టు హాల్లోకి వెళ్ళడం జరిగింది. 10:30 తర్వాత తొలుత రోజువారీ జరిగే కాలు వరకు పూర్తి చేసిన తర్వాత ఇరువురు న్యాయవాదులకు ఒక సమయం ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి 12 గంటలకు కానీ లేదా లంచ్ తర్వాత కానీ వాదనలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాదనలు పూర్తి అయ్యే వరకు ఎంత సమయమైనా కూడా వెచ్చించి వాదనలు వింటారని కూడా న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఏసీబీ కోర్టులో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, న్యాయవాదులు ఏ విధంగా వాదనలు వినిపిస్తారు, న్యాయమూర్తి ఏ విధమైన తీర్పు ఇస్తారు లేకపోతే రిజర్వ్ చేస్తారనే అంశాలపై కూడా న్యాయవాది వర్గాల్లో పోలీసు వర్గాల్లో ప్రజలు కూడా సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది.